పిల్లలు మ్యామ్ వాళ్ళు ఏం చదువుతున్నారు పాప సెకండ్ క్లాస్ బాబు ఫిఫ్త్ క్లాస్ పిల్లల్ని బయట పడేయడానికి ఎట్లా వాళ్ళని దీంట్లోంచి బయట తీసుకొచ్చారు మీరు మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు ఏ బాండింగ్ అయినా మిస్ అయితే పిల్లల్ని మనం బయట పడేస్తాము అనుకుంటే అది మన భ్రమ అంటే ఇప్పటికి టెంపర్ వరకు వాళ్ళు బయట పడుతుండొచ్చు ఎవరైనా మన అంటే హ్యూమన్ రిలేషన్లో ఒక బిగ్గెస్ట్ బాండింగ్ అనేది పోతే ఇంత పెద్దగా ఉన్న ఇంత అంటే మెచ్యూరిటీ ఉన్న మనమే బయటపడడం చాలా కష్టం అటువంటిది పిల్లలకు ప్రతి సందర్భంలో వాళ్ళ జీవితంలో జరిగే ప్రతి హ్యాపీయెస్ట్ మూమెంట్ కావచ్చు సాడ్ మూమెంట్లో కావచ్చు నాన్న గుర్తుకు రాడు అనేది గుర్తుకు రాకుండా మనం చేస్తామనేది ఆ వాస్తవం గుర్తుకొస్తాడు కాకపోతే ఏంటంటే వాళ్ళను ఆ గుర్తుకొచ్చినా సరే వాళ్ళు దాంట్లోకే ఎక్కువ వెళ్ళకుండా ఎలా బయటికి తీసుకురావాలి వాళ్ళకి ఎంత సపోర్ట్గా ఉండాలి వాళ్ళతో నేను ఎంత ప్రేమగా ఉండాలి వాళ్ళ కెరీర్ని ఎట్లా ప్లాన్ చేయాలి వాళ్ళ ఆలోచనలు తప్పుదారి పట్టకుండా ఎలా చేయాలి వాళ్ళని ఒక కరెక్ట్ సొసైటీలో కరెక్ట్ వేలా ఆలోచించేటట్టు సైడ్ ట్రాక్ ఎందుకంటే ఒక రిలేషన్ లే ఒక బాండింగ్ విస్ అయిన పిల్లలు చెప్పలేము అన్ని మమ్మీ మదర్తో షేర్ చేసుకునే ఉంటాయి ఉండవు కొన్ని ఫాదర్ షేర్ చేసుకుంటారు కొన్ని మదర్ షేర్ చేసుకుంటారు ఇప్పుడు నేనే మదర్ నేదే ఫాదర్ కాబట్టి ఆ ఏజ్లో వాళ్ళ సైడ్ కాకుండా ఎలా చూసుకోవాలి అంటే ఆలోచనలు అట్లా అన్ని రకాల బాధ్యతలు ఉన్నాయి అవి ఏదో ఒక రోజుతో ఒక సంఘటనతో ఒకసారి చెప్తేనే అయ్యేది కాదు అది జీవన క్రమంలో జరిగేది సో అవన్నీ సక్రమంగా ఉండేటట్టే బాధ్యతగా నేను చూసుకుంటాననే నమ్మకం నాకైతే ఉంది కమింగ్ బ్యాక్ అగైన్ మ్యామ్ మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా అంటే సాయిచంద్ గారితో సాహచర్యం కావచ్చు ఏమైనా కావచ్చు మీరు కొంతవరకు ఉద్యమాల పట్ల కూడా ఆకర్షితులయ్యారు పీడిఎస్యుతో కూడా మీకు కొంతవరకు అనుబంధం ఉండేది అని విన్నాను అంటే కొంచెం దానికి రిలేటెడ్ మెమరీస్ ఏమైనా మీకుంటే షేర్ అంటే విద్యార్థి ఉద్యమాల ఫస్ట్ ఎవరైనా విద్యార్థి ఉద్యమాల సైడ్ ఆకర్షితులు అవుతారు అందులో వ్యక్తులు పరిచయం అవుతారు ఆ వ్యక్తులనే పెళ్లి చేసుకోవడం జీవిత భాగస్వాములను చేసుకోవడమే అంటే మా ఆలోచనలు సేమ్ ఉన్నాయి కదా అని చేసుకొని వాళ్ళతో జీవితం కానీ నాకు ఇక్కడ ఫస్ట్ వ్యక్తి పరిచయం అయ్యారు అంటే నేను వ్యక్తి కోసము ఉద్యమంలోకి వెళ్ళాను వ్యక్తి ఏ ఉద్యమంలోకి వెళ్తే నేను ఆ ఉద్యమంలోకి వెళ్ళా ఆయన విద్యార్థి దశలు ఉన్నప్పుడు విద్యార్థి ఉద్యమాలలోకి వెళ్ళారు కాబట్టి సాయి చందని కలవడానికి వెళ్ళే క్రమంలో సాయి చంద్కి ఇష్టమైనయని నేను తెలుసు సాయి చంద్ కాడ ఈ సమస్యల గురించి కొట్లాడడం ఇష్టం ఓహో అంటే ఇది నేను నేర్చుకుంటే నేను ఇంకా ఇష్టం అవుతా కాబట్టి ఆ క్రమంలో ఆ నేర్చుకునే క్రమంలో అవి కూడా నాకు ఇది నిజమే కదా ఆ సమస్య నిజమే కదా వీళ్ళు కొట్లాడుతున్నది నిజమే కదా కొట్లాడడం కరెక్టే కదా అలా అనిపిస్తూ మూ మూవ్ కావడం ఆటోమేటిక్గా అటువైపు మీకు ఇంట్రెస్ట్ పెరిగింది అటువైపు ఇప్పుడు మనకు విషయం తెలిసినప్పుడు విషయాల గురించి ఆలోచించే శక్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆలోచిస్తాం కదా అంటే అది ఈ స్పిరిట్ ఏ నిజం చెప్పాలంటే అంటే నేను వ్యక్తిని మాత్రమే చూసా వ్యవస్థను చూసేటట్టు ఈయన నేర్పించాడు అది అట్లా విద్యార్థి ఉద్యమాల్లో ఈయన ఒక మూడు డిగ్రీ అయిపోయే వరకు విద్యార్థి ఉద్యమాల సైడ్ ఉన్న విద్యార్థి ఉద్యమాల చేశారు అప్పుడు నేను ఎలా అంటే సాయి చంద్ ఎక్కడికి వెళ్తే అక్కడ రజనీ ఆడ ఉంటది సాయి చంద్ ఆడ పాట పాడుతుండు అంటే ఎక్కడో చోట ఆడ రజనీ ఉంటది అంతే ఇంకా పెద్దగా వెతుకోవాల్సిన అవసరం లేదు ఏదో ఒక దగ్గర కనపడతా లేదు ఒక స్లోగన్ ఇస్తుండు అంటే ఎక్కడో ఆడ వెనకాల స్లోగన్ వాయిస్ నెక్స్ట్ వస్తుంది అలా ఉన్నాను ఆ త్రీ ఇయర్స్ అలా ఉండే క్రమంలో ఈయన ఇచ్చిన పుస్తకాలు చదివాను ఆ సొసైటీలో అప్పుడు చాలా జరిగాయండి ఏమైనా తక్కువ ఉద్యమాలు ఇప్పుడు రాజకీయ వ్యవస్థలో చూస్తే విద్యుత్ ఉద్యమం జరిగింది చాలా పెద్దది అప్పుడు బషీర్బాగ్లో తర్వాత మహిళల మీద జరిగినప్పుడు ఒక నర్సింగ్ మహిళలందరూ వచ్చి ఏ వాళ్ళ ఇష్యూస్ గురించి అట్లా ఒకటని కాదండి ఓన్లీ స్కాలర్షిప్ లేవు లేకపోతే కాలేజీలో ఈ వాష్రూమ్స్ ఉన్నాయా అనో ఇంకోటి ఉన్నాయా అని అట్లా ఒక్క ఇష్యూ అని కాదు సొసైటీలో జరిగే ప్రతి ఇష్యూను అంటే ఆ విద్యార్థి సంఘం కూడా స్టూడెంట్స్కి అట్లా స్పిరిట్ నేర్పించేది సొసైటీలో జరిగే ప్రతి ఇష్యూ గురించి కొట్ల అట్లా ఇష్యూస్ గురించి తెలుసుకున్నప్పుడు ఆ సమస్య పరిష్కారం అయితే మంచిదే కదా అని ఆయన చెప్పిన స్పిరిట్ నాకు ఆటోమేటిక్గా అది వచ్చేసింది ఆయన వెంట వెళ్ళడం నేను ఆ త్రీ ఇయర్స్ ఆయనతో పాటు ఏదో కార్యక్రమంలో నాకు కుదిరినప్పుడు పాల్గొనడం ఆ తర్వాత దశ తెలంగాణ ఉద్యమ దశ ఈయన యూనివర్సిటీలోకి అడుగు పెట్టడం తెలంగాణ ఉద్యమం అప్పటికే కేసీఆర్ గారి ప్రసంగాలకు ప్రభావితం కావడము అంటే చర్చించడం నాతోటి ఆ ప్రసంగాల గురించి అవును కదా నిజంగా కదా అని ఆ లోపు ఉద్యమం వెత్తన ఎగిసిపడడం అలా ఉద్యమ ఆ వేదికలు నేను పంచుకోవడం ఆ వేదికల్ని పంచుకునే క్రమంలో వేదిక కింద నేను ఉండడం ఆ విషయాలు చర్చించడం ఆ వేదిక మీద స్పీకర్స్ మాట్లాడే ప్రతి విషయం వినడం విన్న తర్వాత మళ్ళీ మేము ఇద్దరం డిస్కస్ చేసుకోవడం అంటే అందులో ఏదైనా నాకు అది ఎందుకన్నారు ఏంది ఏ సందర్భము ఏ సంవత్సరం జరిగింది ఇలా ఉండేనా అని నాకు ఏదైనా అనిపించినప్పుడు నేను నిన్న తోడు చర్చించడం ఓకే అలా చాలా ఇప్పుడు కామన్ జనరల్ గా అప్పుడు కేసీఆర్ గారు కావచ్చు కేసీఆర్ గారు చేసిన ఉద్యమంలో జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు వంట వార్పు ఉంటే ఎక్కడ జరుగుతూ ఆడవై ఊరికి కూర్చోవడం అవును వంట వార్పులో మేము కూడా పాల్గొన్నాం ఆ మానవహారంలో పాల్గొన్నామని సాగరహారంలో పాల్గొన్నామని అట్లా ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం లేదంటే ఏదో ఒక ధూమ్ధాం వేదిక మీద కింద ఉండడం అందులో రెండు సంతోషాలు ఒకటి ఉద్యమంలో పాల్గొంటున్నామనే సంతోషం రెండు సాయి చంద్ వింటనే ఉన్నామనే సంతోషం మూడు సాయి పాటను ప్రజలు వింటుంటే వాళ్ళల్లో ఉన్న ఉత్సాహం చూసి ఒక సంతోషం మూడు రకాల సంతోషం ఇన్ని రకాల సంతోషాలను నేను ఆ టైంలో అంటే ప్రతి మూమెంట్లో అన్ని రకాల సంతోషాలు నేను పొందుతుంటే